आशीर्वाद अलगे आय जन्मदिन वे आयन की गोप एम आरपीएस अंदर वी मैं आयन की जन्मदिन वेपरचाल मानेश्री मंद कृष्ण माली आदेश जी मैं राबो रोज अंदर मैं विशाखपन जिला मरी एंपी केन्द्र मंत्री मैं अव्वाल भारतीय जनता पार्टी राज्यसभा सभ्युडु जीवीएल नरसिंहाराव जन्मदिन वेडुकुलु विशाखलो गुरुवारं विशेषंगा जरिगाई। विशाख जिल्लाकु चेंदिन अनेक सामाजिक वर्गाल नेतलु अभिमानुलु बीजेपी नायकुलु आयनकु पुष्पगुच्छालु पूलमालतो जन्मदिन शुभाकांक्षलु तेलियजेशारु। ఇలా విచ్చేసిన వారిలో ఆయా సామాజిక వర్గాల ప్రజల సమస్యలపై పోరాడే నేతలను మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేతుల మీదుగా జీవీఎల్ నరసింహారావు సత్కారాలు చేసి గౌరవించారు। విశాఖ సాగర తీరానున్న ఏయు కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుక ఆకర్షించింది। విశాఖలో మునుపెన్నడు భారతీయ జనతా పార్టీ నేతలకు జరగని రీతిన జీవీఎల్ కు జన్మదిన వేడుకలు నిర్వహించారు। కుల సంఘాల నేతలంతా జీవీఎల్ నాయకత్వ లక్షణాలను కొనియాడారు। ఆయా సామాజిక వర్గాలకు జీవీఎల్ చేసిన ఉపకారాలను అంతా ప్రస్తావించారు। రానున్న ఎన్నికల్లో విశాఖ ఎంపీగా జీవీఎల్ నరసింహారావును గెలుపించుకోవడం ద్వారా ఆయనను కేంద్ర మంత్రిగా ఆశాభావం వ్యక్తం చేశారు। ఉత్తరాంధ్ర జిల్లాల్లో తూర్పు కాపులకు జీవీఎల్ నరసింహారావు చేసిన మేలును ఆ సామాజిక వర్గ నేతలు గుర్తు చేశారు। విశాఖలో మైగ్రేషన్ పేరిట బీసీడీ సర్టిఫికెట్ల జారీకి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు ఇప్పించారన్నారు। సార్ ఫస్ట్ అడిగే సమస్యలు ఉన్నాయని అడిగారు। అప్పటి వరకు కూడా నేను చెప్పలేదు, అతను అడిగాను। అడిగితే సార్, చూడండి మాకు సమస్య ఉందండి, కాపులకు ఎప్పటి నుంచో బీసీ రిజర్వేషన్ గురించి పోరాడుతున్నాం, నేను అవ్వట్లేదు సార్, చాలా మంది అవకాశం ఇచ్చారు చేయట్లేదంటే మేము అప్పటికప్పుడు రిపోర్టేషన్ రాసి ఇవ్వాలి కేంద్రానికి నేను ఇచ్చాం। ఆ సెకండ్ డే అంటే పార్లమెంట్ లో మాత్రం మాట్లాడి మా సమస్యని భారతదేశంలో తెలియజేసిన జీవీఎల్ గారు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం। అట్లాగే విశాఖపట్నంకి వచ్చినప్పటికీ सर्टिफिकेट बीसीडी सर्टिफिकेट इवे माइग्रेशन अड़ता चार मायक मिनिस्टर अलगें जरूर जीवेल गुण परशी विशाखपट्नम जिला कलेक्टर गारे मैंने स्पेषल ऐसा माइग्रेशन लेकिन उसे आज कल चंद्रकोट ఇంత మంచి బిడ్డను కన్న వాళ్ళ అమ్మా నాన్నగారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను। సారపట్టు పట్టకుండే వజ్రమైన ఒంటి రాయి, అలాంటి సారపట్టిన వజ్రం మన జీవిఎల్ నరసింహారావు। మరి విశాఖపట్నంలోని దశాబ్దాలుగా మా కోరిక 150 కోట్లతో ఫిషింగ్ ఆపర్ ఆధునీకరించాలి, ఆర్థం మరిన్ని కావాలి, ఉత్తరాంధ్ర వలసలు తగ్గాలని మేము కోరుకుంటే మరి దానికి కూడా జీవిఎల్ నరసింహారావు గారు మరి నరేంద్ర మోడీ గారికి తెలియజేసి ఈ 150 కోట్ల శాంక్షన్ కూడా ఫైనాన్షియల్ శాంక్షన్ చేయించి అభివృద్ధి పనులన్నీ కూడా త్వరితగతిన విశాఖపట్నం ఫిషింగ్ ఆపర్లను చేపట్టడం, మాకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే గతంలోని ఎంపీలు చాలా మంది పనిచేశారు, ఎంపీలు అక్రమాలను ఎందుకునే పరిస్థితి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పన్నెండు అంత ఆశాభాషంగా కాదు, ఈవెన్ పోర్ట్ చైర్మన్ దగ్గరికి వెళ్ళాలన్నా చైర్మన్ ఎప్పుడు పరిశీలిస్తారని ఆలోచించే పరిస్థితి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు। మరి ఆయన గురించి మనం చూడగలదు, మన గురించి ఆయన చూస్తున్నాం। వెనుకబడిన వర్గాలు బీసీ వర్గాలకి నాయకుడిగా ఈరోజు విశాఖపట్నం అందరి మనసుల్లో అన్ని కులాల వారికి కూడా చేరువయ్యాలి జీవన్ అంటే
ఆయన పనితనం ఏదైనా సమస్య తీసుకువెళ్తే పరిష్కారం తీసుకువెళ్తారు. మనం ఒకసారి మనం మర్చిపోయిన మళ్ళీ జ్ఞాపకం చేసి ఈ సమస్య ఏమిందని చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే చేయాల వారికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మరి మాట్లాడి ఇక్కడ విశాఖపట్నం ప్రాంతంలో పెద్ద ప్రాంతంలో చేనేత వాళ్ళందరికీ ఒక క్లస్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇచ్చి మరి కేంద్రంలో ఉన్న జౌలి చేనేత శాఖ మంత్రి మరి మంత్రి గారికి లెటర్ కూడా ఇచ్చి మాకు రిప్రజెంటేషన్ జరిగింది. జీవీఎల్ నరసింహారావుకు పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జీవీఎల్ లో ఉన్న నాయకత్వ లక్షణాలను కొనియాడారు. శ్రీ జీవీఎల్ గారు అంటేనే గుడ్, ఈజ్ గుడ్ ఫర్ ఎవ్రీబడి, హీ డస్ గుడ్ ఎవ్రీబడి అండ్ ఈ సింబల్ ఆఫ్ గుడ్. వి అంటే విక్టరీ, వేర్ ఎవర్ హీస్ దేర్ దేర్ ఇస్ విక్టరీ. ఎల్ అంటే లవ్, హీస్ ఎ మ్యాన్ హు స్ప్రెడ్స్ లవ్ టు ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి లవ్స్ హిమ్. దట్ ఈస్ వాట్ ఈస్ పుట్టుకదర్ శ్రీ జీవీఎల్ గారు వారి జన్మదినం ఈరోజు జరుపుకోవడం మన మహానగరంలో మనందరి అదృష్టంగా భావిస్తాం. ఈ వేడుకలో జీవీఎల్ నరసింహారావు ఎంతో సంతోషించారు. సమాజ అభివృద్ధిలో కుల సంఘాల పాత్ర కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారానికి కుల సంఘాలు కృషి చేస్తే సమాజ నిర్మాణానికి దోహదపడుతుందన్నారు. నగర ప్రాంత అభివృద్ధి ఏ విధంగా మనం చేస్తున్నామో, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతున్నామో, అలాగే ప్రతి ఒక్క సమాజ అభివృద్ధికి మనం తోడ్పడినప్పుడే ఏ సామాజిక వర్గం వారు సమిష్టిగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేసినా కూడా అది సమాజ అభివృద్ధికి దోహదం అవుతుంది. ఒకరిపై ఒకరికి వైషమ్యాలు ఉంటే తప్పు, కానీ ప్రతి కమ్యూనిటీ తమకు తమ కుటుంబంలో తమ సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అవసరాల్ని తీర్చే విధంగా ప్రయత్నం చేస్తే అది సమాజ నిర్మాణానికి తోడ్పడుతుంది అని విశ్వసించే వ్యక్తి నేను. అందువల్ల ఏంటి కాపు సమాజ వర్గానికి సన్మానం ఫలానా సన్మానం అనుకోవటం అటువంటి సంకుచిత ఆలోచన సరైనది కాదు. ప్రతి సమయం ఈరోజు నేను బహుశా సమాజంలోని ప్రముఖ వర్గాలు అన్నింటినీ ఈరోజు పిలవడం జరిగింది, అన్ని ఇంపార్టెంట్ వర్గాలు. ఎందుకంటే ఈ కుల సంఘాలు నా వ్యక్తిగత భావం, కుల సంఘాల ద్వారా సమాజానికి మంచి జరుగుతుంది తప్పితే ఎక్కడా చెడు జరిగినట్టు దాఖలాలు లేవు. ఇటువంటి ఏ సామాజిక వర్గాన్ని కూడా తమ గురించి ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తే తప్పు, కానీ తమ కమ్యూనిటీ అభివృద్ధి కావాలి అనుకోవడంలో ఏమాత్రం సంకోచం లేదు. సో కాబట్టి అటువంటి సమాజ స్థాపనలో సామాజిక కార్యకర్తలుగా కూడా వీరందరూ చేస్తున్న సందర్భంలో సన్మానించడం జరుగుతుంది. గాజువాక నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రోటోకాల్ కన్వీనర్ బాలరాజేశ్వరరావు, వర్ల అప్పలరాజు, వెల్లిరెడ్డి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జన్మదిన వేడుకల సందర్భంగా జీవీఎల్ 4 విశాఖ పేరిట విశాఖ జిల్లా అంతటా ఆయన ఫ్లెక్సీలు ఆకర్షించాయి. జీవీఎల్ నరసింహారావు విశాఖ పార్లమెంటు సీటు బరిలో ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార ఘట్టాన్ని ఆయన అభిమానులు ఇలా ప్రారంభించారని విశాఖ వాసులు చర్చించుకున్నారు.